హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? సో మీకు ఎమ్మీ ఒకటి డిష్ చూపిస్తున్నాను. ఏంటంటే కచోడి అంటారు. కచోడి అంటే మటర్ కచోడి అంటే. కచోడీలో చాలా రకాలు ఉన్నాయి. నేను సింపుల్గా మీకు ఒకటి మటర్ కచోడి చూపిస్తున్నాను. మటర్ ఏంటంటే ఇప్పుడు ఇది 1/4 కిలో అన్నమాట. ఎలాగా 1/4 కిలో మటర్ తీసుకుంటే కాయలు 1/4 కిలో వచ్చాయన్నమాట. ఆ 1/4 కిలో మటర్ మెత్తగా ఉడకబెట్టాం. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని చూపిస్తాం అన్నమాట. ఇగోండి చూసారు, అలా ఉడకబెట్టేసేయాలన్నమాట. ఉడబెట్టిన తర్వాత ఏం చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఇది పిండి. పిండి ఏంటంటే ఉత్తు మైదా పిండితో చేస్తారు బయటగానైతే. మేమేంటంటే ఇప్పుడు మైదా పిండి మంచిది కాదు అసలు పెట్టడం. నేనైతే ఎక్కువ వాడినాను. కొంచెం కాజీ మైదా పిండి, సో మళ్ళీ గోధుమ పిండి రెండు మిక్స్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు సో ఎలా చేయాలని చూపిస్తాను నేను. అంటే గ్లాస్తో కానీ మిక్సీలో కానీ, అంటే మీకు ఎలాగా చేయాలనుకుంటే అలాగా మెత్తగా చేయాలన్నమాట. మెత్తగా చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇవ్వండి, ఫస్ట్ బాణీలో నెయ్యి 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఫస్ట్ ఇంగువ వేసుకోవాలి. అగోండి మనకి ఎక్కువ పౌడర్ దొరుకుతుంది కదా, ఇది వరుస కాబట్టి ఎక్కువ ఇలా దొరుకుతుంది చిన్న పలుకుల్లాగా. మనకైతే పౌడర్ దొరుకుతుంది. ఇదిగోండి అల్లం పేస్ట్ కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అగోండి అల్లం వెల్లుల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం బఠానీ మెత్తగా చేసాం కదా, బఠానీ పేస్ట్ అంతా వేసేసేయాలి. అదే జీలకర్ర ఎండుమిర్చి పొడి చేసి ఇంట్లో ఉంచుకుంటాం, ఎక్కువ వాడకం అవుతుంది కాబట్టి మాకు. అది 1-2 స్పూన్లు వేసుకోవాలి. వచ్చిట్టు కూడా పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అదేంటంటే మటర్లో తడి ఉంటుంది కదా, ఆ తడి అంతా చెమాయింపు లాగడానికి ఇప్పుడు అలా చేయడం అన్నమాట. అంతా డ్రై అయిపోతుంది. ఎందుకంటే మొత్తం వాటర్ లాగేసి చూస్తే మొత్తం కింద అయిపోయింది కదా. బాగా కలిపితే మనం వేసినవన్నీ కలుస్తాయన్నమాట. ఇంకా దింపేయడమే. ఇప్పుడు పిండి మనం కలిపే విధానం చెప్తున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. పెరుగు 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. గిలక పెట్టి వేయాలి పెరుగు. వాము కానీ కళాజీర కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి అప్పుడు వాటర్ వేసి మొత్తం మంచిగా కలపాలన్నమాట. ఇగోండి పిండి మొత్తం అలా కలపాలన్నమాట, అలా మెత్తకుండా ఇలాగా. ఇగోండి ఉండలు చుట్టుకోవాలి ఇలాగా. అవి కూడా చిన్న ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు లోపల పెట్టాలి ఇలా చూపిస్తాం. ఇప్పుడు ఇవ్వండి లోపల పెట్టి అలా ఉండ పక్కన పెట్టుకోవడమే. ఇంకండి లోపల స్టఫ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు పూరి, ఎమ్మి పూరి. ఇంకా పామే విధానం అంతే, మామూలుగా మనం పూరిలాగనే. సో కచోడీ అంటే నూనెలో దేవాలి. ఇప్పుడు ఆయిల్ పుట్టి ఎక్కువగా అందరూ తినలేకపోతున్నారు కదా, కాబట్టి నేను పూరి దేవి చూపిస్తాను. తర్వాత ఏమో ఇప్పుడు పెనం మీద ఇవ్వండి. రొట్టె కింద కూడా మనం అలా కూడా కాల్చుకోవచ్చు. ఇవ్వండి నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. పిల్లలకైతే నెయ్యి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది అంటారు. నెయ్యి చాలా మంచిది పిల్లలకి. ఇది నూనెలో తినలేని వాళ్ళకి ఇలా చేసి పెడితే వాళ్ళు అలా తింటారు, బాగుంటుంది. పూరి కూడా చూపిస్తాను నేను. చూసారా పూరిలో ఎలా పొంగుతుందో. పిండి కలిపే విధానం ఉండాలి, మంచిగా కలపాలి పిండి. పెరుగు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. పిండి కొలత అంటారా మీరు? కొంచెం పిండి ఉండిపోయింది అనుకోండి, మామూలుగా పూరి కానీ తేవేసుకోవచ్చు. పెద్ద కొలత ఏమి ఉండదు. చూడండి రెండోది కూడా ఎలా పొంగుతుందో. ఇదిగోండి ఇది మూడోది చూడండి. అంటే ఒకటే పొంగుతుందని కాదు, అంటే పిండి కలిపి బట్టి చూడండి అన్నీ పొంగుతున్నాయి అన్నమాట. అంటే ఇది చపాతీ. ఇది ఇదిగోండి ఇప్పుడు ఆయిల్లో వేగుతుంది కచోడి. అదే ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళకి నేను ఫస్ట్ చూపించాను కదా,
పెన మీద కాల్చుకోవాలి నెయ్యి వేసి. రెండు సూపర్గా ఉంటాయి, కానీ అది నేతిలో వేగుతుంది, ఇది ఆయిల్లో వేగుతుంది, డిఫరెంట్. అదే ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా, అందుకే ఎక్కువగా అలా పెన మీద నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇవి ఎక్కువ పంజాబీ వాళ్ళు బాగా తింటారు, వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, మనం తక్కువ. బటర్ మీద వేసి తింటే ఇంకా టేస్ట్. బటర్ కూడా వేసుకోవచ్చు. చూడండి, పెనం మీద పొంగింది, సో ఆయిల్లో కూడా పొంగింది. చూసారు ఎంత మంచిగా పొంగిందో. ఇదిగోండి వేడి వేడి కచ్చోడి, చూసారా? ఇది మీరు ఎలా ముంచుకు తిన్నే వద్దంది. అది ఏంటి ఏంటంటే, చికెన్ గ్రేవీలో కానీ మటన్ గ్రేవీలో కానీ సాస్లో కానీ మన చాయిస్ ఎలా తిన్నే సూపర్గా ఉంటుంది. ఇది మార్వాడీస్ ఏంటి, పంజాబీ ఏంటి, ఎక్కువగా వాళ్ళు తింటారు. మనం ఎంత తినకూడదు, మనం చేసుకుందాం చాలా సింపుల్గా. ఇప్పుడు మా ఇంటి లక్ష్మీదేవికి పెడుతున్నాం ఫస్ట్. ఇప్పుడు ఇదిగోండి మా ఇంటి మహాలక్ష్మి తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తుంది అన్నమాట. వేడిగా ఉంది కదా, అందుకోసమని. ఇదిగోండి మిరపకాయలు కారమని పక్కన పెట్టేసింది, కారమని ఎలా పట్టుకుంటుంది, తనకు కూడా ఇష్టం, చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. చూసారా చిన్న పాప ఎమ్మె ఎమ్మెగా తింటుంది. సో మీరు కూడా ఇలా చేసుకోండి, మీ పిల్లలతో కూడా ఎమ్మె ఎమ్మె అనిపించుకొని తినండి. అందరు కూడా ఎంజాయ్ చేయండి. ఆల్రౌండ్ బొమ్మకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు.